దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. అయితే వారాహి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏ రోజు ఏ విధి విధానాల ప్రకారం అమ్మవారిని మనం ఆరాధించాలి డీటెయిల్డ్గా సింపుల్గా గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా. మరి శుక్రవారము 7వ రోజు మరి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, శుక్రవారం 7వ రోజు వచ్చింది కదా, మరి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలంటారు, ఆ రోజు కలిగే ఫలితం ఏమిటి? ఈ రోజు ఏమైందంటమ్మ, ఈ రోజు ఉండేటువంటి తిథివార నక్షత్రాలు కానీ చూసుకుంటే షష్ఠి తిథి వస్తుంది. పంచమి తర్వాత షష్ఠి కదా, షష్ఠి తిథి శుక్రవారము ఉత్తర ఫాల్గుని నక్షత్రమైంది. ఈరోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షష్ఠి తిథి ఈరోజు ఏదైనా మీరు పూజ చేశారంటే శత్రు బాధ నుంచి బయటపడతారు. శత్రుబాధలు ముఖ్యంగా అది కూడా ఎలా ఏర్పడతాయి శత్రుబాధలు అంటే, ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రరవులు అంటే రవి గనక శుక్రుడిని అస్తంగత్వం చేసుకున్నాడు అనుకోండి, శుక్రుడే ఆ జాతకానికి ధనాన్ని ఇచ్చే కారకుడు అయ్యాడు. ఉదాహరణ సహజంగా కూడా ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో న్యాచురల్ సెకండ్ లార్డ్ శుక్రుడు. శుక్రగ్రహం కనుక పాడైంది అంటే అస్తంగత్వ దోషం, మౌఢ్యమే అంటారు. ఇప్పుడు మూడాలు ఉన్నాయి ముహూర్తం లేదంటారు చూసారా, అలా మౌఢ్యమి సమయంలో ఎవరైనా జన్మించినప్పుడు శుక్రుడే ధనకారకుడు అయ్యాడు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది వస్తుంది శుక్ర మహర్దశలో రవి మహర్దశలు వచ్చినప్పుడు. ఎందుకు రవి అస్తంగత్వం చేసుకున్నాడు, శుక్రుడేమో అస్తంగత్వానికి లోనయ్యినందుకు. అలాంటి సమయంలో ఈ యొక్క నవరాత్రుల్లో మనకి ఎవరికైనా మనీ బ్లాక్ అయిపోయింది, ఎక్కడో రావాలి మనీ బ్లాక్ అయిపోయింది, తీరా అడుగుతుంటే శత్రుత్వాలు పెరుగుతున్నాయి దానివల్ల, లేకపోతే ఎవరైనా స్త్రీ మూలకంగా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే అధికారుల మూలంగా మనీ రావట్లేదు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అనేది చేశాము, ఇలా మనీ బ్లాక్ అయ్యేసినప్పుడు ప్రత్యేకంగా శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం చేసేటువంటి పూజ ఏదైతే ఉందో ఖచ్చితంగా అమ్మవారికి ఫలితాన్ని ఇస్తుంది. అది ఎలా చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, శుక్రవారం నాడు ప్రత్యేకంగా ఈరోజు ఉండే నక్షత్రము ఉత్తర ఫాల్గుని అంటే రవి నక్షత్రం అయింది అండ్ శుక్రవారం అయింది, తెల్లటి పుష్పాలు అదేవిధంగా ఎరుపు అంటే కుంకుమ అద్దినటువంటి అక్షింతలు పూజ చేయడం. దీనివల్ల ఏమిటంటే శత్రువులు ఎవరైనా మీకు ఎక్కువగా ఇదవుతున్నారు, అందులో ముఖ్యంగా కొంతమందికి స్త్రీ శాపము అంటారు, అంటే వాళ్ళ జన్మజాతకంలో కనుక శుక్రగ్రహం పాడైంది అనుకోండి, సొంత అక్క చెల్లెలతోనే గొడవలు ఉంటాయి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, పురుషుడికే స్త్రీ శాపం ఉంటుందని కాదు ఉంటుంది, జీవిత భాగస్వామి వివాహం చేసుకుంటే ఆవిడే కేసు పెడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటి కేసు పెడుతూ స్త్రీ ఒక పురుషుడి మీద పెడుతుందన్నా, పురుషుడు స్త్రీ మీద పెడుతున్నారన్న, ఏంటి ఇదేంటి సొంత వీళ్ళు పెడుతున్నారేంటి కేసులు అనిపిస్తుంది. ఎందుకంటే శుక్రగ్రహం పాడైనందుకు శుక్రుడి రూపంలోనే వస్తుంది. అదే రకంగా ఎవరికైనా మనీ ఇచ్చి బ్లాక్ కాంట్రాక్ట్స్ చేసి బ్లాక్ అయిపోతున్నప్పుడు ఈరోజు గనక షష్ఠి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవాలి. ఈ అమ్మవారి ఆరాధనతో పాటు షష్ఠి రోజు గనక ఏదైనా షష్ఠి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అనవసరమైన గలాటాలు అనవసరమైన గొడవలు వీటి నుంచి బయటపడతారు. అండ్ అదేవిధంగా నైవేద్యం కూడా పెట్టేటప్పుడు అమ్మవారికి దానిమ్మ పండు ఉంటుంది, దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టడము, పాయసం నైవేద్యంగా పెట్టడం, ఈ రెండు కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా రవి శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని కూడా నైవేద్యంగా పెట్టచ్చు అమ్మవారికి ఈరోజు. అలాగే గోవులకి అందులో ముఖ్యంగా దేశీవాళి గోవుకి గోధుమ రవ్వ బెల్లము కలిపినటువంటిది, మరియు గోధుమ రవ్వ బెల్లము బియ్యం పిండి కలిపినటువంటి పదార్థాలను ఒక మూడు ఉండలుగా చేసి తినిపించడం కనుక చేసినట్లయితే కూడా వీళ్ళకు ఉన్నటువంటి శుక్ర రవి దోషాలు పోతాయి, ధనప్రాప్తి కలుగుతుంది, కీర్తి కూడా లభిస్తుంది. ఎందుకంటే శుక్రుడేమో సుఖానికి కారకుడు, లగ్జరీకి కారకుడు, రవేమో కీర్తికి కారకుడు. సో ఆ కీర్తి అనేటువంటిది ఈ నక్షత్రంలో ఉత్తరా ఫాల్గుని నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి కీర్తి అనేటువంటిది కూడా వారికి లభించడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే శుక్రవారం కూడా చాలా చాలా ప్రత్యేకమైన శుక్రవారం అంటేనే మనం లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం ఇవన్నీ చేస్తుంటాం కదా, దాంతోపాటు రవి నక్షత్రము షష్ఠి వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే శత్రుత్వాలు రుణ బాధలు తగ్గుతాయి. అయితే ఒకసారి మరి పూజా విధి విధానం కూడా తప్పకుండా. ఇక్కడ ఏంటంటే మనకి ఏ మంత్రము తంత్రము చేయడం రాదు అనుకున్నప్పుడు కూడా సింపుల్గా చేసే విధానం చెప్తాను. మొట్టమొదటిగా ఒక చిన్న పసుపు గణపతిని చేసుకొని కూడా చేయొచ్చు, ఒక చిన్న ముద్దలాగా అంటే అది గణపతి అని మనం ఫీల్ అయితే చాలు. గణపతి షేపు ముఖం రాలేదు, దానికి చెవులు ముక్కు అన్నీ ఉండాలని రూల్ ఏమి లేదు, ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోండి. గణపతి పూజ చేయాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు సహజంగా అయితే శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి చదువుతాం, లేదా గణానాం త్వా గణపతి కుంభమామసే అని చదువుతాం. మీకు గణపతి మంత్రం కూడా రాదు,
ఓం మహాగణాధిపతయ నమః అనుకుంటూ 11 సార్లు ఇక్కడ ఏమి సరిపోతుంది. ఓం మహాగణాధిపతయ నమః, ఓం మహాగణాధిపతయ నమః, ఓం మహాగణాధిపతయ నమః. మనసుని పెట్టి మనసుతో చేయాలి. సో గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత దీపపు కుందికి దీపం వెలిగించి దీపానికి కుంకుమ అద్దండి, దీపం వెలిగించండి. మీరు ఎప్పుడు కూడా గణపతి పూజ తర్వాత దీపారాధన, దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్షింతలు కుంకుమ అంటించడం, కుంకుమ పెట్టండి దీపానికి, కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి. దీపం కూడా సాక్షాత్ స్వామివారి అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావిస్తూ పెట్టాలి. అంటే మీకు ఆ భావన కలగాలి. ముఖ్యంగా ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు భావన చాలా ముఖ్యము, గుర్తుపెట్టుకోండి. ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటాము. కేశవ నామాలు మొత్తం వచ్చు. ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః అని అన్నీ వస్తే అన్నీ చేయొచ్చు. లేవంటే అన్నీ రావు అనుకుంటే నారాయణ నారాయణ అనుకున్నా సరిపోతుంది. కొన్ని అక్షింతలు తీసుకోండి, వాసన చూసి ఎడం చేతి నుంచి పక్కకు పడేసేయండి. అలాగే వాసన చూసి అక్షింతలు వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇలా ముందు ఎడమ ముక్కు నుంచి తీసుకొని, కొంతమంది కుడి ముక్కు నుంచి కూడా తీసుకుంటారు, బ్లాక్ చేసి మళ్ళీ ఉదాహరణ ప్రాణాయామం చేయాలి. ఎందుకు ప్రాణాయామం చేస్తామంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంకా ఏదైనా లోపల ఉన్నా కూడా మనం పూజ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఆటంకం కలగకుండా ఉండడానికి. అలాగే ఇది అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే అందరికీ మంత్రోత్సంగా రాదు. అమ్మ, నేను నీకు పూజ చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఉంది, మీ గోత్రము నామము చెప్పుకొని. ఇప్పుడు మీకు గోత్రం నామం తెలిసిన వాళ్ళు ఉంటారు, గోత్ర నామం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది గోత్రం తెలుసు, నామం తెలుసు, నక్షత్రం తెలుసు అనుకోండి, అవి చెప్పుకొని, అమ్మ నేను నీకు భక్తి శ్రద్ధలతో నేను నీకు ఈ 9 రోజులు పూజ చేస్తాను, నా మనసు పెట్టి నా శక్తి కొలది నీకు పూజ చేస్తాను, నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి, అప్పులుంటే అప్పులు బాధలు, అనారోగ్యం ఉంటే అనారోగ్యం, ఏముందో చెప్పుకోండి అమ్మవారు, చెప్పుకొని అక్షింతలు అక్కడ వేయండి. దీని తర్వాత గంట, గంటానాథం తీసుకోండి. గంటని వాయిస్ కూడా మంత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకేంటంటే అంతా కూడా మనకి మంత్రం రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసే విధానం చూపిస్తున్నాం. అందుకని ఏంటి, వారాహిదేవి అయిన మహా అనుకుంటూ గంట వాయించవచ్చు, తప్పు లేదు. ఒకవేళ ఎవరికైనా కలశంతో చేసుకోవాలని ఉంది, వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఆనవాయితీ ఉంటేనే కలశం పెట్టుకోవాలి. 9 రోజులకి ఆ కలశం అట్లాగే పెట్టుకోవచ్చు, కానీ ఆనవాయితీ ఉండాలి, ఆనవాయితీ ఉంటేనే. ఇప్పుడు ఇంకొకసారి అంటే శాస్త్రోక్తంగా గణపతి పూజ చేస్తారు మళ్ళీ ఒకసారి గణపతిని, అలా లేదు ఒక్కసారి మళ్ళీ మహాగణాధిపతి అయిన మహానుకు నక్షింతలు వేసుకోవచ్చు. ఆ గణపతి దగ్గర చేసి వేసినటువంటి అక్షింతలను తీసి తల మీద చల్లుకోండి. అంటే మీకు గణపతి పూజ ఎందుకు చేస్తామంటే ఈ పూజలో ఎక్కడా కూడా మనకి ఆటంకం కలగకుండా స్వామివారిని చూడమని చెప్పి మనసులో అనుకోవాలి. అంటే ప్రాణ ప్రతిష్ట అంటారు. వరాహి తల్లి, నాకు ఆ మంత్రాలు తంత్రాలు ఏమి తెలియవు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు, నువ్వు ఉంటున్నావు అని భావిస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకొని వెయ్యండి. అంటే ఏమిటంటే మీ భావన ముఖ్యం ఇక్కడ. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆవాహనం. అంటే ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఒక అతిథి వస్తాడు, రాండి రాండి అని చెప్పి పిలుస్తాం కదా, అలాగే అమ్మవారిని పిలిచినట్టుగా ఒక ఆవాహనం పిలిచి ఒక కుర్చీ వేస్తాం కదా, అలా అక్షింతలు చల్లాలి. ఆవాహనం, స్వామి అమ్మ నేను నీకు ఆవాహనం పలుకుతున్నాను. ఆసనం అంటే ఒక సీట్ వేస్తాం, లోపలికి పిలిచాం, ఇప్పుడు అమ్మ లోపలికి రామ్మా మా ఇంట్లోకి వచ్చావు తల్లి, నీకు నమస్కారం, మా ఇంట్లోకి వచ్చిన నీకు నమస్కారం, ఇక్కడ కూర్చో తల్లి అని అనుకొని అక్షింతలు వేస్తున్నాం మళ్ళీ. దాని తర్వాత పాఠ్యం సమర్పయామి అంటారు మనకు పూజలో. అంటే ఏమిటి, అమ్మవారికి కూడా ఏంటంటే కాళ్ళు కడుగుతున్నాం అనే భావంతో నీట్గా ఉంది ఈ నీరు. అది ఆచమనం చేసిన వాటర్ కాబట్టి సపరేట్గా వాటర్ తీసుకోవాలి ఇప్పుడు. అందుకే రెండు కలశాలు పెట్టమన్నారు. అంటే ఏంటి, ఇలా చూపించి పక్కన ఇంకో గిన్నెలో వేస్తారు, ఇలా చూపించి ఆ గిన్నెలో వేసేసేయండి. అంటే కాళ్ళు కడిగినట్టుగా అనమాట, కాళ్ళు కడుగుతున్నాను తల్లి, నీ యొక్క పాదాలకి పాదాలు కడుగుతున్నాను. అదేవిధంగా స్నానం, స్నానం కూడా చేపించినట్టుగా, స్నానం చేపించినట్టుగా. దాని తర్వాత మనం ఏం చేస్తాం, వస్త్రం ఇస్తున్నాం అమ్మవారికి. అంటే మన ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నాం, ఒక గెస్ట్ లాగా వచ్చిందని ఫీల్ అయ్యి. యజ్ఞోపవీతము అంటారు, అంటే యజ్ఞోపవీతాన్ని కూడా ఇస్తారు అమ్మవారికి. యజ్ఞోపవీతం అని దూదితో ఇస్తాం, మళ్ళీ దూదిని ఇవ్వడమే. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ గంధము తీసుకోండి, ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా గంధంతో చేయాలి పూజ. వరాహి అమ్మ రాష్ట్రోత్పత్తి, లేదంటే ఓం వరాహిదేవి అయి నమః, ఓం వరాహిదేవి అయి నమః. గంధం పూజ అయిపోయింది. దాని తర్వాత పుష్పం తీసుకోవాలి.
పుష్పాలు తీసుకుని అష్టోత్తరం వస్తే పుష్పాలు, లేదా ఓం వారాహిదేవి నమః అనుకుంటే పుష్పాలతో పూజ చేయాలి. వారాహి స్తుతి లేదా అష్టోత్తరాలు చేసుకునే వాళ్ళు అష్టోత్తరం చేసుకోవచ్చు, వస్తే కనుక లేదంటే ఓం వారాహిదేవి నమః అనుకుంటూ చేసుకోవచ్చు. దాని తర్వాత ధూపము, ధూపం చాలా ప్రీతి అమ్మవారికి, ధూపాన్ని చూపించండి. దాని తర్వాత దీపాన్ని చూపించండి, దీపాన్ని ఒకసారి ఇలా చూపించండి, అమ్మా నీకు దీపాన్ని చూపిస్తున్నాను అనేటువంటి భావన ముఖ్యమండి. ఇక్కడ ఎప్పుడైనా సరే దీపాన్ని చూపించండి. అదేవిధంగా నైవేద్యం, నైవేద్యం ఎప్పుడు కూడా అరటిపళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ అరటిపండు ఒలవాలి ఎప్పుడు కూడా. మనం చాలామంది ఏం చేస్తారు, అలా పెట్టేస్తారు, అలా ఒలిచి దీనికి నీరుని ఇలా చూపించి మీరు ఇలా చూపించవచ్చు, అమ్మా నీకు ఇస్తున్నాను. తాంబూలం, ఒక ఆకు ఒక్క తీసుకొని తాంబూలాన్ని పెట్టాలి. మీరు తాంబూల సమర్పయామి అనుకోవచ్చు, తాంబూల సమర్పయామి అని మనస్ఫూర్తిగా. తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు కర్పూరం, హారతి హారతి పండి, ఎప్పుడు కూడా వాటర్, ఆ వాటర్ ఇవ్వండి. ఎప్పుడు కూడా ఇలాగా తిప్పాలన్నమాట దీనికి, ఇలా ఓకే వేసి చూపించాలి. దాని తర్వాత మంత్రపుష్పం చదువుతారు అండ్ అక్షింతలు అంటే పుష్పాలు, కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నట్టుగా చేసుకొని అమ్మవారి దగ్గర వదిలేసేయడమే. క్షమాపణ, అమ్మా నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు అని చెప్పి అనుకుంటే సరిపోతుంది. పూజలో నాకేదైనా తెలియసో తెలియకో ఏదైనా తప్పు జరిగింది క్షమించు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన పూజలో ఎక్కడైనా మీకు తెలియకుండా ఏదైనా ఫాల్ట్ జరిగింది, అమ్మ క్షమిస్తుంది. ఇది పూజా విధానం. అండ్ అలాగే పూజా విధి విధానం కూడా డీటెయిల్గా ఉంది కాబట్టి మొత్తం చక్కగా వినేయచ్చు, చూడవచ్చు చక్కగా, అలానే ఫాలో అయితే బాగుంటుంది. చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఇది 7వ రోజు శుక్రవారం నాడు ఆచరించవలసిన విధి విధానాలు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.